సార్ నాకు డౌట్ మీరు ఇంత మందికి సప్లై చేశారు కదా సో మీరు సప్లై చేసిన ఇంత మందిలో ఎవరికైనా గాని కోవిడ్ పాజిటివ్ వచ్చిందా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ థింగ్ ఒకవేళ వచ్చినా కూడా అది క్రిటికల్ స్టేజ్ కి ఎవరికైనా వెళ్ళిందా సార్ నేను ఇప్పటివరకు 25 టు 30,000 మెంబర్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాను సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే మళ్ళీ కొంతమంది 100 మెంబర్స్ తరపున ఒకతను వచ్చేసి తీసుకొని వెళ్ళాడు అందరూ 100 మెంబర్స్ రాలే ఒక అతనికి ఇచ్చాను ఆయన 100 మెంబర్స్ కి ఇచ్చాడు అలాగా ఎందుకంటే మళ్ళీ మనం కోవిడ్ స్ప్రెడ్ చేయకూడదు ఆ ఏప్రిల్ మే నెలలో లాక్ డౌన్ పీరియడ్ లో అలా చేశాం నేను ఎంత మందికి ఇచ్చాను సార్ అందరికి మాక్సిమం మెంబర్స్ ఎవరికి గాని రాలేదు ఓకే ఎవరికి గాని రాలే ఓకే ఓకే అసిమ్టమాటిక్ అటిపికల్ లోనే ఉన్నారంతా కానీ టెస్టులు చేయించినా రాలే మాక్సిమం మేము ఎంత మందికి ఇచ్చామో అందరికీను నెగటివే ఉంది ఎవరికి రాలేదు కానీ మా మెడికేషన్ 14 డేస్ పనిచేస్తుంది సార్ మేము ఇచ్చింది సమ్మర్ ఇప్పుడు ఉండేది వింటర్ ఇప్పుడు వరకు పనిచేస్తుందా సార్ అంటే ఇది ఒక్కొక్క రకమైన కాంప్లికేషన్ అనమాట ఈ మెడికేషన్ దానికే వాడుతూ 3 డేస్ వాడాలి మళ్ళీ 1 వీక్ వాడాలి మళ్ళీ 15 డేస్ వాడాలి మీరు ఏమనుకోకపోతే ఆ మెడిసిన్ చూపించగలుగుతారా మాకు సార్ ఆర్సెనికమ్ ఆల్బమ్ 30 సార్ ఇలా ఉంటుందండి మెడిసిన్ ఇది డైల్యూషన్ ఇది పిల్ ఫామ్ ఈ మెడిసిన్ దీంట్లో వేసి మేము ఇలాగా ఇచ్చాం గవర్నమెంట్లో గవర్నమెంట్ ద్వారా ఇది గవర్నమెంట్ ఇచ్చిందండి సార్ మన హిందూపూర్లో గవర్నమెంట్ ఇచ్చిన హిందూపూర్లో గవర్నమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది మనకి అందజేసింది హోమియోపతి మేము ఇచ్చిండేది వచ్చేసి ఈ మెడిసిన్ సార్ సేమ్ పిల్స్ ఇన్ దిస్ ఫామ్ ఓకేనా సార్ లోపల పిల్స్ ఉన్నాయి హోమియో పిల్స్ దీంట్లో ఆర్సెనికమ్ ఆల్బమ్ 30 ఉంది ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఎవరన్నా అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెంజినమ్ జెల్సీమియం బ్రయోనియా అలాగా అందరినీ మ్యాక్సిమం నేను వర్క్ చేసింది ఓన్లీ ఆన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి చాలా ఇచ్చాను సార్ మెడిసిన్ అప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి సార్ సార్ ఇది 6 పిల్స్ అండి ఇలా ఉంటాయి చిన్న పిల్స్ పిల్స్ చిన్న ఉంటాయి 4-4 అయినా 6-6 అయినా ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి పొద్దున్నే లేకపోతే మధ్యాహ్నమైనా లేకపోతే నైట్ అయినా అంటే రోజుకి ఒక్కసారి 1 టైం అయినా తీసుకోవచ్చు 2 టైమ్స్ అయినా తీసుకోవచ్చు అప్పుడు సమ్మర్ కాబట్టి 1 డే 3 డేస్ అన్నారు ఇప్పుడు ఇది వింటర్ సార్ కంపల్సరీ 7 డేస్ తీసుకోవాలి తీసుకోవాలి దీంతో పాటు మీరు ఇమ్యూన్ బూస్టర్ అన్నారు ఇది కానీ ఇమ్యూన్ బూస్టరే ఇమ్యూన్ స్టిమ్యులేటింగే విటమిన్ సి విటమిన్ డి అన్నారు కాబట్టి మేము మిగతా మెడిసిన్స్ ఇస్తాం సార్ విటమిన్ సి చెప్పాను కదా ఆల్రెడీ క్యాల్కేరియా సల్ఫ్ అని లేకపోతే బ్రయోనియా అని రస్టాక్స్ అని ఇలాంటి మెడిసిన్స్ కొన్ని అటాచ్ చేసి ఇస్తాం ఆ కాస్ట్ వచ్చేసి ఇట్ మే బి దిస్ మే బి కాస్ట్ అరౌండ్ 30 దిస్ మే బి కాస్ట్ అరౌండ్ 40 దిస్ మే బి కాస్ట్ అరౌండ్ 80 అందరు ఫ్యామిలీ వాళ్ళంతా వాడచ్చు ఓకే అదొక 80 అదొక 30 ఒక 40 40 70 అంటే దగ్గర దగ్గర 150 రూపీస్లో ఆల్మోస్ట్ అలా అయిపోతుంది మీకు ఒక డ్రామ్ బాటల్ ఇది ఒక మెడిసిన్ కూడా ఒక ఇండివిజువల్ పర్సన్కి తీసుకోవాలి ఓకే అంటే ఒక పర్సన్ 150 రూపీస్ లేదు లేదు ఓన్లీ 50 ఇది ఓన్లీ 50 రూపీస్ అండి ఒక పర్సన్ ఒక పర్సన్ని ఇది ముందు జాగ్రత్తగా ఒకరికి వేయాలి అందరు ఫ్యామిలీ మొత్తం వాడకూడదు ఇట్లాంటివి మళ్ళీ ఫ్యామిలీస్కి వేరే వేరే వస్తాయి అందరికన్నా ఫస్ట్ వచ్చేసి హెయిర్ డ్రయర్ సార్ హెయిర్ బ్లో చేయాలి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా కానీ మనం ఇంటి నుంచి బయట వెళ్ళాం మళ్ళీ ఇంటి లోపల వస్తున్నాం ఉన్న వాళ్ళు హెయిర్ డ్రయర్ యా హెయిర్ బ్లో లేని వాళ్ళు గోరువెచ్చ నీళ్ళతో ఆవిరి తీసుకోవాలి ఉడుకు నీళ్ళతో ఆవిరి ఇవి రెండు చేయాల్సింది కంపల్సరీ మనం ఎలాగ అందరూ స్టార్టింగ్ తప్పట్లు కొట్టాము క్యాండిల్స్ వి హ్యాడ్ బీన్ లైటెడ్ ద క్యాండిల్స్ ఆల్సో లాక్డౌన్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్ లైక్ దట్ వి షుడ్ హ్యావ్ 1 వీక్ ఫోర్ స్టీమ్ ఇనలేషన్ ఒక వారం అంతా టోటల్ స్టీమ్ ఇనలేషన్ చేస్తే చాలా మంచిది అవుతుంది సార్ ఓకే ఇది నా ద్వారా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ సేమ్ టైమింగ్ మార్నింగ్ యా ఈవినింగ్ అందరూ స్టిమ్యులేషన్ ఒక టైమింగ్ చేసుకుంటే మ్యాక్సిమం ఈ స్టిగ్మా కోవిడ్-19 స్టిగ్మా ఈ చలికాలంలో తగ్గుతుంది ఓకే రెండో సార్ హెయిర్ బ్లో చెప్పాను నేను మీకు థర్డ్ ఇనేలర్స్ ఇనేలర్స్ అంటే ఇలా ఉంటాయి వీ క్యాన్ టేక్ ఆయుర్వేదిక్ హెల్ప్ విక్స్ ఇనేలర్స్ జెండు బామ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇన్హేల్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ ఇన్హేల్ చేసే పద్ధతి కానీ చెప్పాలి సార్ జస్ట్ గోరువెచ్చ నీళ్ళతో ముఖం ముక్కులో ఇలా తీసి ఇలా ఇలా బ్లో చేయాలి 3 టైమ్స్ మళ్ళీ దీంతో బ్లో చేసిన తర్వాత ఇది తీసుకుంటూ మనం ఇలా ఇన్హేల్ చేయాలి ఓకే అది ఎక్కువ ఇన్హేల్ చేస్తే మనకు లంగ్స్కి కానీ లేదంటే ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ బాడీ
ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారు సార్? వెరీ నైస్ క్వశ్చన్. ఫర్ దిస్ క్వశ్చన్ ఐఎమ్ ఆన్సరింగ్ యూ. ఏమీ ప్రాబ్లం ఏం రాదండి. దీంట్లో ఏమున్నాయి, ఆసిమం ఉంది, క్యాంఫర్ ఉంది. క్యాంఫర్ న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. క్యాంఫర్ బాల్స్ కర్పూర బాల్స్ అంటారు. ముందు కాలంలో న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఎక్కడెక్కడ మన ఇండ్లో ఏజ్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, హ్యాండిక్యాప్స్ ఉన్నారో, లేకపోతే మన ఇప్పుడు క్లినిక్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు బ్లీచింగ్ గురించి అన్నారు, ఆ టాపిక్ గురించి కానీ చెప్తాను. ఈ క్యాంఫర్ బాల్స్ అక్కడక్కడ చెల్లాలి, కానీ హోమియోపతి మెడిసిన్స్ దగ్గర క్యాంఫర్ బాల్స్ పెట్టరాదు. ఓకే, హోమియోపతి మెడిసిన్స్ లెవెల్ తగ్గిపోతుంది. హోమియోపతి మెడిసిన్స్ లెవెల్ తగ్గిపోతుంది. దానికి ఈ మెడిసిన్ను క్యాంఫర్ అనే మెడిసిన్ సార్ హోమియోపతిలో డాక్టర్ శంకరన్ ఈయన మన ఇరాన్లో వెళ్ళి ఇరాన్కి మొత్తం ఇరాన్ ఇచ్చాడు క్యాంఫర్ అనే మెడిసిన్. అక్కడ క్యాంఫర్ ఇచ్చారు, మన ఇండియాలో ఆర్సాల్ట్ ఇచ్చారు. దీంట్లో ఇంకొకటి థైమోలిన్ అనేది కానీ ఉంది సార్. ఈ డ్రా ఇనేలర్స్లో థైమోలిన్ ఉంటుంది. జర్మనీ మొత్తం థైమోలిన్ అనేది ఇచ్చారు మెడిసిన్, హోమియోపతిక్ మెడిసిన్. ఇది రెండోది. థర్డ్ కమింగ్ ఫర్ ద క్యూబా, క్యూబా అనే కంట్రీలో ప్రివెన్ గో అని చెప్పి డ్రాప్స్ ఇచ్చారు సార్. దాంట్లో కానీ ఇదే మెడిసిన్నే వాళ్ళు నీళ్ళు వేసి ఇచ్చారు టోటల్ కంట్రీ. ఓకే, అలాగా ఇన్హేల్ చేసినందు వలన ఎక్కువ ప్రాబ్లం లే. దీంట్లో మళ్ళీ ఎవరైనా లిమిట్ క్రాస్ చేస్తూ గంటకి వన్స్ పర్ అవర్ వన్స్ వి షుడ్ టేక్, ఊరూరికి అందరూ దీన్ని హ్యాబిట్ చేసుకుంటే వాళ్ళు ఇష్టం, వాళ్ళు మళ్ళీ లిమిట్ క్రాస్ అయ్యిందంటారు సార్. ఓకే సార్, వీ క్యాన్ టేక్ అనదర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ హెల్ప్ ఆల్సో అలాంగ్ విత్ హోమియోపతి. సపోజ్ హోమియోపతి వాడుతూ క్రిటికల్గా ఉన్నారు పేషెంట్స్, హాస్పిటలైజేషన్స్లో ఉన్నారు, అలోపతి వాడుతూ హోమియోపతిని వాడచ్చు. సపోజ్ పేషెంట్ క్రిటికల్ లేరు, రిస్క్లో లేరు, మోడరేట్ రిస్క్లో కానీ లేరు, మైల్డ్లోనే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు, ఐసోలేషన్లో ఉన్నారు, అట్లా టైంలో రెండు సైడ్ లంగ్స్ ఉంటాయండి. అక్యూప్రెషర్ పాయింట్స్ మన హ్యాండ్లో ఇక్కడ ఉంది, ఇది ఇట్లా ఉల్టా చేస్తే ఇది ట్రాకియా, ఇది లంగ్స్. ఈ పాయింట్ని మనం ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తూ ఉండాలి అవర్లీ వన్స్ యా ట్వైస్, గట్టిగా ప్రెస్ చేయాలి. ఇది ఆయా సార్, ఇది ఒక పాయింట్. ఓకే సార్, అక్యూప్రెషర్ పాయింట్స్లో డ్యూ టువంటి ఇక్కడ ఉంది, బ్లంట్ ఎండ్తో మనం ప్రెస్ చేయాలి. ఓకేనా సార్? ఫోర్ 1 మినిట్ యా 30 సెకండ్స్. ఇప్పుడు మెడిసిన్సే లేవండి, ఎవరి దగ్గర మెడిసిన్స్ లేవు, మెడిసిన్స్ లేవు ఎవరి దగ్గర. సడన్గా మనిషి ఎక్కడైనా కొలాప్స్ అయిపోయాడు, మనం 108 ఫోన్ చేసాం అంత వచ్చే ముందే. ఈ కొన్ని టిప్స్, అక్యూప్రెషర్ టిప్స్ అంటారు సార్. D20 K1 కిడ్నీ 1 మన ఫుట్లో ఉంటుంది, ఆ పాయింట్ని ప్రెస్ చేయాలి, లేకపోతే ఇక్కడున్న పాయింట్ని ప్రెస్ చేయాలి. ఈ పాయింట్ని ప్రెస్ చేస్తే వైటల్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి, మనం కొద్దిగైనా మనిషిని కాపాడగలం. D20 ఇక్కడ ఉన్న పాయింట్ ప్లస్ K1 కిడ్నీ 1 పాయింట్. వేరాస్ కమింగ్ ఫర్ ద COVID-19 చేతుల్లో, రెండు చేతుల్లోనూ లంగ్స్ రెండు పక్కలు ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ ప్రెస్ చేస్తూ ఉండాలి ఒకటి. అండ్ కమింగ్ అదర్ ట్రీట్మెంట్, యునానీలో హిజామా చేస్తారు, చైనీస్ మెడిసిన్లో కప్పింగ్ అంటారు. ఇలాంటి కప్స్ ఉంటాయి సార్, ఈ కప్స్ ద్వారా కప్పింగ్ చేస్తారు. T4 పాయింట్ బ్యాక్ సైడ్ ఆ పాయింట్నైనా ప్రెస్ చేయాలి, ఈవీపు పక్క. అది ప్రెస్ చేస్తుంటే మన ఇమ్యూనిటీ పాయింట్, లంగ్స్ యాజ్ వెల్ యాజ్ హార్ట్, ఈ ఫంక్షన్స్ అన్నీ బాగా పెరుగుతాయి. ఇమ్యూన్ డెఫిషియెంట్ ఉంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయినా కానీ ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. T4 పాయింట్ బ్యాక్ సైడ్ సార్, ఇది ప్రెస్ చేస్తూ ఉండాలి. హోమియోపతి విత్ అక్యూపంచర్ ఈజ్ నోన్ యాజ్ హోమియోట్రిక్స్, యాక్యూట్రిక్స్. అలాగా కన్ఫ్యూజ్ చేస్తుండే వీ కెన్ టేక్ ద అదర్ హెల్ప్ ఆల్సో ఫ్రమ్ దట్ సైడ్. అండ్ వేర్ యాజ్ కమింగ్ టు ద మొబైల్ పాయింట్ సార్, మనం అన్నీ మాస్క్ వాడుతున్నాం, సర్జికల్ మాస్క్ యూజ్ అండ్ త్రో, ఇది వన్స్ వీ షుడ్ వేర్ అండ్ మనం మళ్ళీ త్రో చేయాల్సిందే. లేదు, నేను ఒక డాక్టరు, మీరు ప్రెస్ వాళ్ళు, మీరు తిరుగుతున్నారు అవుట్ ఎక్కువ తిరుగుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఎవరెవరు ఎక్కువ తిరుగుతున్నారో వీళ్ళకి అందరికీ N95 మాస్క్ ఈజ్ ద ప్రిఫరబుల్. N95 మాస్క్ ఇస్ ప్రిసబుల్, ప్రిఫర్ చేస్తాం మనం. లేకపోతే మామూలు ఇంట్లోనే ఉన్నారు, నో నీడ్ ఆఫ్ మాస్క్, బయట తిరుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ మాస్క్ వేసుకునే బయలుదేరాలి. దీంతోపాటు కొద్దిగా జెండు బాము, ఎక్కువ బయట తిరిగే వాళ్ళు జెండు బాము, విక్స్ కొద్దిగా అట్లా పూసుకొనైనా తిరగొచ్చు. ఇదా సార్, వేర్ యాజ్ కమింగ్ ఫర్ ద మొబైల్స్, అందరూ మనమంతా క్లీన్ చేసుకుంటున్నాం, డోర్సు, మన విండోసు, మన కార్సు ఇవన్నీ శానిటైజ్ చేస్తున్నారు. అలాగే మన మొబైల్స్ని కానీ శానిటైజ్ చేయాలి, ఈ స్క్రీన్ని శానిటైజ్ చేయాలి క్లీన్గా, ఎందుకంటే వితౌట్ దిస్ వన్ వీ కెనాట్ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైం.
దీంట్లో కంపల్సరీ శానిటైజ్ చేసుకుంటూ, నేను ఒక ఆయుష్ డాక్టర్ని కాబట్టి ఆయుష్ కవచ్ యాప్ యాప్ అని ఒకటి ఉంది సార్, ఆయుష్ సంజీవిని యాప్, ఆయుష్ కవచ్ యాప్, అలాగే మన ఆరోగ్య సేతు యాప్ అని చెప్పి చెప్పారు హెల్త్ మినిస్టర్. అవును సార్, అవును. సేమ్ అలాగే ఆయుష్లో ఆరోగ్య సంజీవిని, అదర్వైజ్ ఆరోగ్య కవచ్ యాప్, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ ఆన్ చేసుకొని, బ్లూటూత్ ఆన్ చేసుకుంటూ ఆయుష్ సంజీవిని యాప్ ఆయుష్ సంజీవిని యాప్ సార్, ఆరోగ్య సేతు యాప్, ఆరోగ్య సేతు యాప్ కానీ ఉంది. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి అలారం మెసేజ్ వస్తుంది. సపోజ్ ఇఫ్ యూఆర్ చేంజింగ్ అవర్ పొజిషన్స్, ఇఫ్ యూఆర్ చేంజింగ్ అవర్ సిటీస్, టౌన్ తాలూకు మనం చేంజ్ అయినా కానీ మనకు అలా ఒక అలారం మెసేజ్ వస్తుంది. ఎవరికైనా జరుము దగ్గు ఉన్నా కానీ ఈ హాస్పిటలైజేషన్ పేషెంట్స్కి ఆటోమేటిక్గా అలారం మెసేజ్ వస్తుంది. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు ఎండ్ దిస్ సార్. ఇప్పుడు ఎవరైనా కోవిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ట్రీట్మెంట్ చేస్తారా చేయరా సార్? డిపెండింగ్ అపాన్ ద స్టేజెస్, మైల్డ్, మోడరేట్, సివియర్. ఇఫ్ హీస్ హ్యావింగ్ సివియర్, సివియర్ ఉంటే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను హాస్పిటలైజేషన్లో పారామీటర్స్ చెక్ చేస్తూ ఇవ్వాలి. ఓకే, మైల్డ్, మైల్డ్లో ఉంటే వీ కెన్ స్టార్ట్ యాజ్ ఎ ట్రీట్మెంట్, సిమ్టమెటాలజీ ట్రీట్మెంట్. అది ఎలాగా సార్ అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ వచ్చి ఒక పేపర్ ఫామ్లో పొద్దున్నే జ్వరం చెక్ చేయాలా, వాళ్ళే రాసుకోవాలా, పల్స్ ఆక్సిమీటర్ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలా, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ షుగర్ కాంప్లికేషన్స్, షుగర్ లెవెల్స్ దే షుడ్ హ్యావ్ చెక్, ఆర్బీసీ లెవెల్, ఆర్బీఎస్ లెవెల్స్, ఇవన్నీ చెక్ చేస్తూ మన హోమియోపతి మెడిసిన్స్ మనం వాళ్ళకి ఇస్తుంటాం.